నేను కరుణాకరన్ సార్, నేను కరుణాకరన్ సార్. ఇప్పుడు ఇప్పుడు వేరే ఎవరైనా చేసినది నేను నాకు చెప్తే నాకు మీ నేను వచ్చిపోయి నాకున్న తనం, నాకున్న స్టైలు, నాకున్న అది తప్పదు కదా. తర్వాత ఇప్పుడు కూడా మీరు తొలి ప్రేమ అంటున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఓహో అందరికి అదే నచ్చిందా అని ఆ విధంగానే దాంట్లాగే చేయాలి. అంటే అదే చేయాలని అనిపించట్లేదు. జనాలకి ఏది నచ్చిందో అది చేయడమే ఒక డైరెక్టర్ పని, ఒక కళాకారుడు పని. ఇప్పుడు యువకుడు కానీ ప్రయత్నం చేశా జోనర్. సో ఇప్పుడు కూడా తొలి ప్రేమ అప్పుడు తొలి ప్రేమలాగా ఫిల్మ్ ఇవ్వాలన్న ఆశ ఎక్కువ అవుతుందే కానీ అన్నప్పుడు తప్పదు కదా. మరి అది కూడా ఫ్యామిలీ చూపిస్తున్నాను, ప్రేమ చూపిస్తున్నాను, కలిపి చూపిస్తున్నాను అంతే తప్ప తొలి ప్రేమకు దీనికి ఏ సంబంధం లేదు. అసలు అప్పుడున్న ఫ్రెండ్స్ జోనర్ ఒకే, తొలి ప్రేమకు దీనికి ఒకే సంబంధం ఫ్రెండ్స్ ఫ్యామిలీ. నా అక్కడ అన్నయ్య, అక్కడ అల్లుడు అంతే, అక్కడ ఇక్కడ పేజ్ అంతే. ఎయిర్పోర్ట్లో తీయకూడదు క్లైమాక్స్ అసలు ఏంటి అంటే అసలు తే చేయకూడదా ఏంటి? తొలి ప్రేమ చేసావు అందుకని ఎయిర్పోర్ట్లో ఎప్పుడు నువ్వు క్లైమాక్స్ చేయకూడదు కదా. దాంట్లో కాన్సెప్ట్ వేరు, ఇక్కడ కాన్సెప్ట్ వేరండి. అది ఏదైనా చెప్పాలని చెప్పినట్టు ఉంది. ఓకే, అక్కడ లవ్ ఇద్దరు చెప్పలేదు, తొలి ప్రేమలు చెప్పుకోలేదు. ఎలా చెప్పుకుంటారు అన్న సిచ్యువేషన్, చెప్పిన తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను తొలిపిన చేయడం కష్టం అండి. మళ్ళీ అలాంటి ఒక అది పీపుల్ అలా పెట్టుకున్నారు, అది కంపేర్ చేయడం అస్సలు తప్పు. దీంట్లో లవ్ చెప్పుకున్నారు ఆల్రెడీ, కానీ ఎలా హీరో అక్సెప్ట్ చేయబోతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అది పోరాటం, ఎవరు చెప్పకపోతున్నారు, ఎలా ఇది క్లియర్ అవ్వబోతుంది అన్న సిచ్యువేషన్. అన్ని బ్యాక్డ్రాప్ అన్ని డిఫరెంట్ అండి, ఒకే ఒక సంబంధం లొకేషన్ మాత్రమే.